ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ఒక్కసారిగా అలజడి. మరో ప్రేమోన్మాది నిర్వాకం బెజవాడిని షేక్ చేసింది. ప్రేమ పెళ్ళంటూ ఓ యువతిని వేధించిన శివమణికంఠ అనే వ్యక్తి, ఆమె పేరెంట్స్ వెళ్ళి అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పుడు సారీ చెప్పిన శివమణికంఠ 6 నెలల తర్వాత కత్తి దూశాడు. యువతి కళ్ళెదుటే ఆమె తండ్రిని కూడా హత్య చేశాడు. సో మణికంఠతో పాటుగా ఎవరైతే రామచంద్రమూర్తి కుమార్తె ఉందో వారిద్దరి మధ్య కూడా గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ పదే పదే ఒత్తిడి చేస్తూ ఉన్నాడు మణికంఠ. తన కుమార్తెను వేధించొద్దు, వెంటపడొద్దు, తమను ఇలా బతకనివ్వాలంటూ కూడా ఇటీవల వారి కుటుంబ మణికంఠ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి వారి నివాసానికి వెళ్ళి నేరుగా చెప్పి వచ్చారు. అప్పటి నుంచి కక్షమించుకున్న మణికంఠ నేరుగా ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్పాట్ ఉందో ఈ స్పాట్లోకి తీసుకువచ్చారు. ఆయన సింధు కాలనీ, అంటే బందర్ రోడ్డుకి సమీపంలోనే సింధు కాలనీ అని ఉంటుంది. అత్యంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉండేటటువంటి ఏరియా ఇది. ఇక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వారు ఉంటారు. ఈ ప్రాంతంలో వారు ఒక జనరల్ స్టోర్ని నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు జనరల్ స్టోర్కి నిన్న వచ్చారు కుమార్తెతో కలిసి. ఆ వచ్చినటువంటి క్రమంలోనే ఆయన పైన అత్యంత పాశవికంగా హత్య చేశాడు మణికంఠ. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో శివ మణికంఠ ఉన్మాదం కలకలం రేపింది. ప్రేమంటూ పెళ్లి చేసుకుంటానంటూ దర్శి వెంటపడ్డాడు శివమణి. వాడి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న ఆమె అతడిని దూరం పెట్టసాగింది. అయినా వెంటపడ్డాడు. విషయం తెలుసుకున్న దర్శి తండ్రి రామచంద్రమూర్తి శివమణికంఠ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇది పద్ధతి కాదని చెప్పారు. తన కూతుర్ని వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్నుంచి శివమణికంఠ కొన్ని రోజులు బుద్ధిపూసలా సైలెంట్గా ఉన్నాడు. నాన్నను చంపేస్తానని బెదిరించాడని, 6 నెలలు కామ్గా ఉండి చివరకు అన్నంత పని చేశాడని వాపోయారు దర్శి. మరి సడన్ గా ఏమైంది, 6 మంత్స్ నుంచి ఏమీ లేదు. నిన్న సడన్ గా వచ్చి జరిగింది ఇలాగా. ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా పరిచయం. అంతే, ఇదే అన్ని కావాలని హింసించడం, ఫోన్ చేయడం, అలా చేస్తుంటే నేను ఇంట్లో చెప్తానంటే నువ్వు ఇంట్లో చెప్తే నేను ఇలా చేస్తాను మీ డాడీని అని. ఇప్పుడు ఎలా అయితే చెప్పారు అలాగే చెప్పారు. అందుకే నేను వెళ్ళి ముందు ఇంట్లో చెప్పేశాను వెంటనే ఇలా అంటున్నారు అని. నేను చెప్పిన 1 వీక్ మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, సరే అంకుల్ అన్నారు. మళ్ళీ ఒకసారి కదిలిస్తే ఇంటికి వెళ్ళి చెప్పి సెటిల్ చేశారు. శివమణికంఠ పక్కా ప్లాన్తోనే ఈ దారుణానికి తెగబడ్డా? సీక్వెల్ చూస్తే అలాగే ఉంది. శివమణికంఠ రామచంద్రమూర్తి నిర్వహిస్తున్న షాప్ దగ్గరకొచ్చాడు. ఇంటికి బయలుదేరుతున్న తండ్రి కూతుర్ని అటకాయించాడు. గొడవ పడ్డాడు. కస్టమర్ కావచ్చు, ఏదో గొడవ జరుగుతోంది అనుకున్నారు చూసిన స్థానికులు. చూస్తూ ఉండగానే వివాదం ముదిరింది. అంతా చూస్తూ ఉండగానే కత్తితో దాడి చేశాడు. నెత్తురు కళ్ళ చూశాడు. ఉన్మాదిలా కేకలు పెట్టాడు. షాప్కొచ్చిన కస్టమర్ కావచ్చు, ఏదో గొడవ జరుగుతుంది అనుకున్నామే కాని ఇంత చేస్తాడని ఊహించలేదన్నారు స్థానికులు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మామూలు ఏదో మాట్లాడలేదు, షాప్ తరగ గొడవలేమో అనుకున్నాం, నాకు అంత ఐడియా లేదు. తర్వాత అక్కడ నేను వస్తుంటే 7:30 అటు స్టార్ట్ అయింది. అటు గట్టి మాట్లాడుకొని అరుచుకొని అది కొట్టుకొని సంథింగ్ అయిపోయింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనా, లేదంటే తన ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారనా, రామచంద్రమూర్తిపై ఎందుకంత కక్ష పెంచుకున్నాడు? పక్కా ప్లాన్తో దాడి చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇంతకీ అతనికి ఆ కత్తి ఎక్కడిది? దాడికి ఉపయోగించినటువంటి కత్తి కూడా అటు సమీపంలో వెదురు కర్రలను చెక్కేటటువంటి కత్తిని చెట్టు కొట్టే పని ఉంది. తనకు కొంతసేపు ఆ కత్తిని ఇవ్వాలంటూ కూడా తీసుకున్నాడు. తీసుకుని వచ్చి అత్యంత పాశవికంగా కూడా హత్య చేశారు. మొత్తం 6 కత్తిపోట్లు ఇటు రామచంద్రమూర్తి ముఖం పైన తలపైన వేయడంతోనే అక్కడికక్కడ కుప్పు కూల్పోయి క్షణాల వ్యవధిలోనే రామచంద్రమూర్తి అయితే పెద్ద దిక్కును కోల్పోయిన దర్శి కుటుంబం ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ మానవ మృగాన్ని ఉపేక్షిస్తే మళ్లీ దాడి చేస్తాడని హడలెత్తిపోతున్నారు కుటుంబ సభ్యులు. న్యాయం జరగదు, నా పిల్లలు అనాథలు అయిపోయారు, వాడికి ఏం చేస్తారో నాకు తెలియదు. నా పిల్లల జోలికి నా జోలికి రాకూడదు. ఇవాళ ఆయన అయ్యాడు, రేపు నుంచి నేను వెళ్ళాలి షాపుకి. నా పరిస్థితి ఏంటి? కొట్టు దగ్గర నుంచి నేను చీకట్లో ఎలా రాను? ఇట్లాంటి వాడు ఉంటే అలాంటి వాళ్ళు మేము ఎలా బతకాలి? ఆయన గొడవలకు వచ్చే మనిషి కాదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీరు, ఆయన గొడవలకు వచ్చే మనిషి కూడా కాదు. నా పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి?
నిందితుడిని కఠినంగా శిక్షించాలని, దర్శికి ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు బంధువులు. అతను మటుకు శిక్ష పడాల్సిందే. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరపున కానీ ఏదో ఒక విధంగా కానీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ అనితా గారిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా మేము చేతులెత్తి జోడించి నమస్కారం చేసుకుంటున్నాను. అతను మటుకు కఠినంగా శిక్ష పడేటట్టు గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాను. సంచలనం రేపిన రామచంద్రమూర్తి హత్య కేసులో నిందితుడు శివమణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.